హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. పిల్లలకు పాలు ఇచ్చే వాళ్ళకి పాలు సరిపోక చాలా ఇబ్బంది పడి పిల్లలు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచి టిప్స్ అనే చెప్పవచ్చు. ఈ పాలిచ్చే తల్లులు రోజు బాదం తింటే పాలోత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రోటీన్ పాలోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే కొబ్బరి నూనె, రోజుకు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల బాలింతల్లో పాలోత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పాలోత్పత్తిని పెంచుతాయి. అలాగే ఓట్స్, ప్రసవ సమయంలో రక్తస్రావం జరగడం వల్ల బాలింతల్లో ఐరన్ లోపం వస్తుంది. కాబట్టి రోజు ఓట్స్ తింటే ఎలాంటి సమస్య రాకుండా ఉండటంతో పాటు పాలోత్పత్తి కూడా పెరుగుతుంది. అలాగే మెంతులు, బాలింతలు రోజు మెంతి గింజలను రాత్రి నానబెట్టి లేదా మెంతి పొడిని నీటిలో కలిపి తీసుకున్నట్లయితే పాలోత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం పాలోత్పత్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. అలాగే బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పాల ఉత్పత్తి కూడా చాలా బాగుంటుందని చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్.